మంచి నడవడిక సమర్థ నాయకత్వంతో మంత్రి కేటీఆర్ నేటితరం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురు పార్టీ నేతలు యువకులు రక్తదానం చేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం హైదరాబాద్ ప్రగతి పథంలో దూసుకెళ్లడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉందని తలసాని తెలిపారు. కేటీఆర్ నాయకత్వ పటిమను భారాసనే కాకుండా ఇతర పార్టీల నేతలు మెచ్చుకుంటారన్నారు. భవిష్యత్ తరాలు కేటీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రులు పిలుపునిచ్చారు. భగవంతుడు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఈ రోజు ఒకరు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అందరికీ అన్ని రకాల వస్తాయి, పదవులు వస్తాయి. ముఖ్యంగా ఆత్మగౌరవంతో మనం బతకడానికి ఎలా కష్టపడి కొట్లాడి తెగించి జేకోయి తెచ్చుకున్న తెలంగాణలో సంబంధ వర్గాలు ఇలా సంతోషంగా ఉంటే ఇలా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బర్త్డేలు అనగానే సంబరాలు జరుపుకోవడం సర్వసాధారణం, బట్ ఆ బర్త్డే సందర్భంగా కూడా ప్రజలకు ఉపయోగపడడం అనేది చాలా అవసరమైనటువంటి సందర్భం. ఒక బీఆర్ఎస్టే కాదు, అన్ని పార్టీలు కూడా వారికి అభిమానులు ఉన్నారు. చాలా మంది ఇంటర్నల్ గా మాట్లాడినప్పుడు చెప్తుంటారు, ఇటువంటి ఐకాన్ లీడర్ ని మేము ఎక్కడ చూడలేదని. ఎక్కడ చూసినా గానీ కేటీఆర్ అనేటువంటి నేమ్ వినిపించేటువంటి పరిస్థితి వస్తుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన నడవడిక, తన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చాలా మంది యంగ్స్టర్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది. కాబట్టి వారికి మా అందరి పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. తలసేమ్య వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ ఆస్పత్రులు కానీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పండ్ల పంపిణీ, మొక్కల పంపిణీ, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు యువతరానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడు. ఇవాళ మాలాంటి యువకులను ఇవాళ రాజకీయంగా ప్రోత్సహించి ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ భాగస్వామ్యం ఇవాళ కల్పించిన నాయకుడు ఇవాళ కేటీఆర్ గారు. కాబట్టి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇవాళ కేటీఆర్ నాయకత్వంలో ఒక దిక్కు పార్టీలో పార్టీ కూడా పటిష్టంగా జరుగుతూ అదేవిధంగా ఇవాళ ప్రభుత్వంలో కూడా ఇవాళ తెలంగాణకి ఇవాళ గర్వకారణమైన ఇవాళ మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ కేటీఆర్ గారు అని చెప్పి మేము సగర్వంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం.